మునుగోడు నియోజకవర్గం పల్లవిలలో టిఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన గొడవపై పోలీసులు ఫోకస్ పెట్టారు. జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి ఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. గొడవ జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఏం జరిగిందో అక్కడి వాళ్ళను అడిగి తెలుసుకున్నారు. ఈ దాడికి సంబంధించి రెండు పార్టీల నేతలు ఇప్పటికే స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఓవైపు పోలీసులు ఎంక్వైరీ జరుగుతుండగానే అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఎల్లుండి పోలింగ్ ఉండడంతో దీని ప్రభావం పోలింగ్పై పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోనే సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు. ఎక్కడ గొడవలు జరగకుండా భద్రతను పెంచారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, పల్లవిలల సిచువేషన్ ఇప్పుడు ఎలా ఉంది? మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పుడే ఈ ప్రచారానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మునుగోడు మండలం పల్లవెల గ్రామానికి వెళ్ళిన బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై దాడి జరగడం పట్ల పోలీసు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి కూడా దాదాపు 5 వెహికల్కి సంబంధించి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా కార్లలో ఉన్న ఎవరైతే కాన్వాయ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈటల గన్మెన్తో పాటు మరికొంతమందికి కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరికీ కూడా చికిత్స అందించడంతో పాటు వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కు మునుగోడు పిఎస్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా కేసు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు, మేము ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటుంటే మాపై దాడి చేశారు. అదేవిధంగా మా ప్రచార రథంతో పాటు వాహనాలన్నింటినీ కూడా అద్దాలు ధ్వంసం చేశారు. మాపై రాళ్లను రువ్వారు, కట్టెలతో దాడి చేశారు అని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన మునుగోడు పిఎస్, అదేవిధంగా జిల్లా ఎస్పీ రేమో రాజేశ్వరి ఈ కేసును సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి చాలా సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. అక్కడ కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా చాలా గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ కేసును మాత్రం సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం మునుగోడు మండలం పల్వెల గ్రామంలో అక్కడ జరిగిన ఘర్షణకు సంబంధించి అక్కడ ఎంక్వైరీకి జిల్లా ఎస్పీ స్వయంగా కూడా రేమో రాజేశ్వరి అక్కడికి వెళ్ళారు. అక్కడ జరిగిన పరిస్థితులు, అదేవిధంగా వాళ్లకు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరిగింది, అక్కడ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా దాడికి ప్రోత్సహించిన అక్కడ పరిస్థితులు ఏంటి, ముందుగా ఎవరు దాడి చేశారన్న విషయాన్ని అక్కడ ఉన్న పోలీసులను, అదేవిధంగా స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది అంటే పల్లవెలకు సంబంధించి ఈరోజు జరిగిన దాడే కాదు, గతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ జరిగింది. మొదటి నుంచి కూడా అది కొంత కాంప్లికేటెడ్ విలేజ్గా ఉంది. ఈటల రాజేందర్ సతీం అని, ఈటల జమునకు సంబంధించిన సొంత ఊరు పల్లవెల. ఆ గ్రామంలో మొదటి నుంచి కూడా బీజేపీ కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో అక్కడ ఇన్ఛార్జిని పల్లా రాజేశ్వర రెడ్డిని వేశారు అక్కడ ఇన్ఛార్జిగా. పల్లా రాజేశ్వరరెడ్డి దాదాపు ఇన్ఛార్జిగా ఉన్నప్పటి నుంచి అక్కడే మకాం వేశాడు. అక్కడ ఉన్న నాయకులను, బీజేపీకి సంబంధించిన కీలకమైన నాయకులు ఎవరు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్లకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు, తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న గ్రామ సర్పంచి, అదేవిధంగా ఆయన మండల పార్టీ అధ్యక్షునిగా ఉన్న అతన్ని కూడా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంత ఇంకా గొడవ ఎక్కువైంది. అదే రోజు, ఏ రోజు అయితే గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్లోకి వచ్చాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ ఊర్లకి పర్యటనకి వెళ్ళాడు. పర్యటనకి వెళ్ళి అక్కడ ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తూ ఉంటే పక్కకే టీఆర్ఎస్కు సంబంధించిన ఒక ప్రచార వెహికల్లో ఎవరైతే కళాకారులు ఉంటారో, కళాకారులు అక్కడ వాల్యూమ్ ఎక్కువ పెట్టడం, డీజే సౌండ్ పెంచడం పట్ల అసహనం వ్యక్తపరిచిన కేంద్ర మంత్రి అక్కడ ఉన్న పోలీసులకు కూడా చెప్పాడు. వెంటనే అంటే మా మీటింగ్ ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది, ఆ తర్వాత వాళ్ళు టీఆర్ఎస్కు సంబంధించిన మీటింగ్ను పెట్టుకోవనండి, ఎలాంటి మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్తే వాళ్ళు కూడా ఇక్కడ వినకుండా ఆ సౌండ్ను పెంచడం. ఆ రోజు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్న నల్గొండ డిఎస్పీ కావచ్చు, స్థానిక పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు, ఇద్దరిని పంపించారు. మరోవైపు కిషన్ రెడ్డి కూడా సర్ది చెప్పారు. టీఆర్ఎస్కు సంబంధించి ఎవరైతే నాయకులరో వాళ్ళకి సర్ది చెప్పినా ఇనే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు కొంత ఘర్షణ వాతావరణం ఉంది. మళ్ళీ ఈరోజు సేమ్ అప్పటి వరకు కూడా ఈటల రాజేందర్ మునుగోడు క్యాంప్ ఆఫీస్లోనే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు. నిర్వహించిన తర్వాత చివరిసారిగా అక్కడ ఏదైతే పల్లెల గ్రామంలో ఒకసారి గ్రామంలోని పల్లెలో మొత్తం కూడా తిరుగుదాం, తిరిగి ఎన్నికల ప్రచారం చేద్దాం అనే ఆలోచనతోటి 5 వెహికల్లతోటి అక్కడికి వెళ్ళాడు. ఎన్నికల ప్రచారం అప్పటికే ఈటల జమున అక్కడ గ్రామంలో చేస్తున్నారు. చేసే క్రమంలోనే టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ నినాదాలు చేయడం, అదేవిధంగా ఈటల గో బ్యాక్ అనడం, బీజేపీ డౌన్ డౌన్ అన్న ఇలాంటి నినాదాలతో మొదలైన ఈ ఇష్యూ పెద్ద ఎత్తున కొంత రప్సరే అయిందనే చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడం, అదేవిధంగా కట్టెలతో దాడి చేయడం, వీళ్ళు కూడా అంటే బీజేపీ నాయకులు కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు కొంత అగ్రెసివ్గా మీదికి రావడం, ఎమ్మెల్సీ ఎవరైతే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనడం, మరోవైపు మరో ఎమ్మెల్యే వరంగల్కు సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఈ దాడికి ప్రోత్సహించినట్లు వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికలలో సంబంధించి మాత్రము చాలా అంటే సమస్యాత్మక గ్రామాల్లో కాంట్రవర్సీ కూడా ఉన్నది ఈ కాంట్రవర్సీ ఏదైతే ఉన్నాయో సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో స్థానిక పోలీసులతో పాటు అదనపు కేంద్ర బలగాలను కూడా ఏర్పాటు చేయాలి ఆ బలగాలతోటి ఇక్కడ మానిటరింగ్ చేయాలి అనేది కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు అదే విధంగా డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి వాళ్ళు అంటే పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి అంటే ఈ రోజు ప్రచారంలో పెద్ద ఇష్యూనే అయింది ఈ ఇష్యూని మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొట్టిపడే అది సీరియస్ గా అనేది తీసుకున్నారు అంటే బీజేపీ పార్టీ గెలుస్తుందనే భయంతో టీఆర్ఎస్ దాడులకు దిగుతుంది ఈ దాడులకు మేము భయపడేది లేదు తాటాకు చప్పుళ్లకు మేము భయపడడం ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తాము అదేవిధంగా మేము ఎవరైతే మాపై దాడి చేశారో వాళ్ళని వదిలేది లేదు ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మేము కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు దాడికి ప్రతి దాడి చేయదలుచుకోలేదు అందుకనే మేము సైలెంట్గా వెళ్ళిపోతున్నాం మేమేదైనా చేస్తే గ్రామస్తులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట ఈ విధంగా ఈరోజు మాత్రం పలువల ఇష్యూ కొంత ఆ టాపిక్గానే అక్కడ మారిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కొంత అన్ని చోట్ల కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగినాయి మొత్తం నియోజకవర్గంలో 7 మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు 71 ఎంపీటీసీ స్థానాలు 30 కౌన్సిలర్ స్థానాలు ఇక్కడ చాలా కొన్ని చోట్ల వాదాపవాదాలు జరిగాయి ఆర్గ్యుమెంట్ జరిగింది కొంత తోసేసుకోవడం ఇట్లాంటివి జరిగింది కానీ ఈరోజు జరిగిన ఘటన మాత్రం కొంచెం అంటే ఇప్పటివరకు ఈ 2 నెలల ఎన్నికల ప్రచారంలో కొంచెం పెద్ద ఘటనే అని చెప్పుకోవచ్చు పలువేల ఘటనకు సంబంధించి దాడుల వరకు అదేవిధంగా అది సీరియస్గా తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపించాయి సో దీన్ని అటు పోలీసు కూడా చాలా సీరియస్గానే తీసుకున్నది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు మాత్రం అప్పుడు ఆ టైంలో అక్కడనే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎస్ఐలు సిఐలు ఉన్నారు కానీ వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం వీళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు చెప్పేదంటే వన్ సైడ్గా పోలీసులు వ్యవహరించారు పోలీసులు కనీసము టీఆర్ఎస్ నాయకులకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తలేరు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కొంత భయపడుతున్నారు వాళ్లకు అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు పోస్టింగ్ల విషయంలో భయపడి వాళ్లకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేదేమో బీజేపీ చెప్పుకొస్తున్న వాదన పోలీసులు మాత్రం ఎక్కడైనా కాంట్రవర్సీ జరిగినప్పుడు మేము ఖచ్చితంగా కూడా మేము చెదరగొడుతున్నాము మేము అంటే మాకు ఎలాంటి అంటే మా ఉద్యోగాన్ని మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు మొత్తానికి ఈ ఇష్యూ మాత్రం చాలా సీరియస్గానే పోలీసులు తీసుకున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే ఎస్పీ జిల్లా ఎస్పీ రేమురాజేశ్వర్ అక్కడికి వెళ్ళడం అక్కడ ఎంక్వైరీ చేయడం ఆ విచారణలో మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొంత నజరు పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో ఇప్పుడు మాత్రం విచారణ కొనసాగుతుంది ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎవరిని ఎవరు అంటే అరెస్ట్ చేస్తారో లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఎవరిని ఇంట్లో నిందితులుగా తేలుస్తారో అనేది కొంత వేచి చూడాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే నిజంగా కూడా పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తేనేమో ఇక్కడ దాడులు ప్రతి దాడులు జరిగినప్పుడు గాయాలైన వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది కానీ లేకపోతే ఇక్కడ ఈ ఇందులో నిందితులని ఎవరిని చేలుస్తారనేది చాలా కీలకంగా ఉంది దానిపై కేటీఆర్ కూడా స్పందించాడు కేటీఆర్ కూడా స్పందిస్తూ చెప్పుకొచ్చేది ఏంటంటే బీజేపీ వాళ్ళే మాపై దాడి చేశారని చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఈ ఇష్యూ మాత్రం కొత్త ఈరోజు మొత్తం హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు ఇష్యూ ఎక్కడి వరకు దారితీస్తుంది ఇంకా బీజేపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే ఇప్పటివరకు అందించారు వాళ్ళందరూ కూడా పిఎస్లో ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు మాత్రం ఫిర్యాదు చేశారు ఈ కేసుకు సంబంధించి విచారణ మాత్రం కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ శేఖర్.